ఎక్కడి నుంచి రావడం జరిగింది బ్రదర్? మొత్తం మోతీలాల్ ఈ రోజు దీక్ష భగ్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఏమని ఎట్లా చూస్తారు మీరు? ఆదిలాబాద్ నుంచి రావడం జరిగిందండి. ఏదైతే మోతీలాల్ గారు తీసుకున్న దీక్షను కనీసం ప్రభుత్వం కూడా కనికరించట్లేదా? ఇదే ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధర్నాలు చేసినప్పుడు ఒప్పుకున్నాం, మరి ఇప్పుడు మేము ఎందుకు ధర్నాలు చేస్తున్నామో ఇంత కూడా దుస్థితి లేదా? అంటే చూడని పరిస్థితి ఇది. ఆయన 4 రోజుల నుంచి దీక్షలో ఉన్నారు. కనీసం నిన్న బెల్మూరు వెంకట గారు వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోయారు. మరి ఆయన దీక్ష విరమించలేదంటే ఆయన అడిగిన డిమాండ్లను నెరవేర్చినట్టే కదా. ఎన్నో రోజుల నుంచి డిఎస్సి కోసం పోరాడుతున్నాం మేము. ఇచ్చింది 5000 నోటిఫికేషన్సే ఆయన పెంచింది. మరి 5000 నోటిఫికేషన్ పెంచిన తర్వాత టెట్ ఎగ్జామ్ పెట్టారు. ఆ తర్వాత పోస్టులు పెంచడం గురించి ఎటువంటి మాటలు కూడా చేయలేదు. పైగా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత కూడా మరి ఎస్జీటీ ఇన్ని ఖాళీలు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఇన్ని ఖాళీలు ఉన్నాయని అదే ప్రభుత్వం తెలియజేస్తుంది కదా. ఏదో ఒక రోజు భర్తీ చేయాల్సిందే కదా. ఇదే ఉపాధ్యాయులతో ఇప్పుడు ఎందుకు 25000 మెగా డిఎస్సి అన్నారు? ప్రభుత్వం గెలవక ముందు అంటే గెలవడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు విద్యార్థులను. జస్ట్ విద్యార్థులను గెలిపించుకోవడానికి వాడుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఇదే ప్రభుత్వం. ఇది రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ఉద్యమం చేశాడు. సీఎం కావాలనే కోరిక తనదైనప్పుడు ఉపాధ్యాయుడు కావాలనే కోరిక మాది కాకూడదా? మీకు మాత్రం ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని ఇంతమందిని భర్తీ చేసుకుంటున్నారు. మరి ఉపాధ్యాయులను భర్తీ చేయడానికి ఏమైంది? ఖాళీలు ఉన్నాయి కదా. ఖాళీలు లేవంటే ఒక బాధ, ఖాళీలు ఉన్నాయి కదా. ఖాళీలు ఉన్నప్పుడు కూడా ఎందుకు భర్తీ చేస్తలేరు? ఎంత అన్యాయం ఏంది? ఆంధ్రను తెలంగాణను విడగొట్టిన తర్వాత తెలంగాణ ఏదో మనదైతే మనం ఏదో 10 మందికి మనం ఉద్యోగాలు వస్తాయి మనందుకు మనమే సాధించుకోవచ్చు అని అనుకుంటే 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్కి రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఏం లేదండి. పెద్ద తేడా ఏం లేదు. ఆ కేసీఆర్ అలా ఎవరిని కలవకుండా మోసం చేస్తే ఈయన కలుసుకుండా మోసం చేస్తున్నాడు. ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు. ఈ ఉద్యమం ఆగేది లేదు. ఇది ఇప్పటి నుంచే మొదలైంది. ఖచ్చితంగా మేము పోరాడతాం. 25000 మెగా డిఎస్సి వేయాలి. సమయం ఇవ్వాలి, కనీసం 2 నెలల సమయం ఇవ్వాలి. అంతేకాకుండా గ్రూప్ 2 గ్రూప్ 1 అందరి సమస్యలు ఉన్నాయండి. నాకు కూడా అర్థం కాదండి, సమస్యలు ఉన్నాయని మీకు కనబడట్లేదా? మీరు చూస్తలేరా? మరి సమస్యలు ఏంటి అని కనీసం ప్రశ్నించి అడగాలని లేదా? ఏందా మీ సమస్య ఏంది అసలు? మీ ప్రాబ్లం ఏంది? ఎన్ని రోజులు ఇట్లా ఉద్యమం చేయాలా? నాకు అర్థం కావట్లేదు. సాధించుకున్న తెలంగాణ ఉద్యమంతోటే మొదలైంది, ఉద్యమంతోటే సావాలన్నా ఇక ఇంకెన్నిసార్లు ఉద్యమం చేయాలన్నా? నాకు అర్థం కాదు. ప్రతి చదువుకోవడానికి ఉద్యమం చేయాల్సిందే, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కూడా ఉద్యమం చేయాల్సిందే. అంటే ఉద్యమం చేస్తేనే తెలంగాణలో బతకాలా? నాకు అర్థం కాదు. కనీసం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, పిల్లలు ఎంతమంది ఉన్నారు, టెట్ కానీ 1000 రూపాయల ఫీ దొబ్బుడు, అలాంటి విషయాలలో మాత్రం చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పోస్టుల విషయానికి వస్తే మాత్రం మరి ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారండి. మగపిల్లలు అంటే అర్థమవుతుంది, ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు అలా బాధ అర్థం కాదా? ఎంతోమంది వ్యవసాయ కూలీలు చేసుకుంటా హాస్టల్లో ఉంటున్నారు. ఒక్కొక్క హాస్టల్ ఫీ 5000 6000 ఉందండి. మరి దాని గురించి మీకు అర్థం కాదా? జస్ట్ పీసీసీ పోస్టు కోసం మీకు ఎవరున్నారో లేదని ఢిల్లీలో 5 రోజులు ఉన్నారండి. నాకు అర్థం కాదు. అది పెద్ద పోస్టా అండి? ఒక పీసీసీ ప్రెసిడెంట్ అయితే రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా అండి? ఉపాధ్యాయులు లేని సమాజంలో విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయులు ఉండరు. ఇదేందండి నాకు అర్థం కాదు. ఉపాధ్యాయులు లేరని మీకు తెలిసినప్పుడు మరి ఎంతమందిని నియమించాలి, ఎంతమంది కావాలి, అవన్నీ మీకు తెలిసి ఉంటాయి కదా. ఏదో 11000 పోస్టులు భర్తీ చేస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ శాఖ నడుస్తా అనుకుంటున్నారా? ఇంత దారుణమైన స్థితి ఎక్కడ లేదండి. ఆంధ్రాలో గెలిచిండు 10-15 రోజులు, 4 రోజులు కూడా కాలేదండి. వాళ్ళ బాధల ఆవేదనను అర్థం చేసుకొని ఫస్ట్ రోజు మొదటి సైన్ చేసిన చంద్రబాబు నాయుడు అండి, ఆయన శిష్యుడే కదా. ఇంత కూడా ఈయన మనిపించట్లేదా? మీ గురువు అంత మంచి పని చేసినప్పుడు నీకు ఇంత చిత్తశుద్ధి లేదా? విద్యాశాఖ మంత్రి నీ దగ్గరనే, అన్నీ నీ దగ్గరనే ఉంచుకో, ఒక పని చేయబ్బా. మా ఎగ్జామ్స్లో కూడా నువ్వే రాయి, మా ఎగ్జామ్స్లో కూడా నువ్వే రాసి నువ్వే మార్కులు వేసుకో. అటే బోర్ కేంద్ర ప్రభుత్వం నీట్ అని అవన్నీ పోస్ట్ పోన్ చేస్తే అవన్నీ సంఖ్య నాకే ఉద్యోగ విద్య అయితే ఎక్కడ వెళ్ళిందో ఎవరికి అర్థం కావట్లేదండి. చాలా దారుణమైన స్థితిలో ఉన్నాం. ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఆడపిల్లలు కూడా వస్తున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పుడు మొదట సీఎం అయ్యావని ఆనందపడుతున్నామో, నీకు ముందు వచ్చే గవర్నమెంట్ వచ్చే సంవత్సరానికి నీకు బతుకు లేకుండా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా నువ్వు విద్యార్థుల ఉపాధ్యాయుల యొక్క బాధను ఆవేదనను తెలుసుకోలేకపోతే నీకు మాత్రం కేసీఆర్ గతే పడుతుందని చెప్తున్నాం. బ్రదర్, ఎందుకు గాంధీ ఆసుపత్రి వద్దకు మీరు రావడం జరిగింది? మీ యొక్క డిమాండ్స్ ఏంటి? నా ముందు మీడియా మిత్రులకు అందరికీ అభినందనలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా కానీ నిరుద్యోగి ఇంకా నిరుద్యోగనే మారుతుంది. నిరుద్యోగికి న్యాయం ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఉద్యమాల పొడి కట్టినటువంటి మన తెలంగాణలో ఉద్యమాలు అనేవి రోజులు మారుతున్నాయి తప్ప నిరుద్యోగుల బతుకులు అయితే మారట్లేదు. దానిలో భాగంగానే ప్రభుత్వాలు ఈరోజు మారుతున్నాయి కానీ నిరుద్యోగి ఇంకా నిరుద్యోగికైనా మారుతున్నాడు.
ఆ నిరుద్యోగ తత్వాన్ని ప్రశ్నించడానికి ఈరోజు రాష్ట్ర నలుమూడల 33 జిల్లాలకు వెళ్ళి మేము కదలొస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రిలీజ్ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు మా డిమాండ్ ఏం సార్ అంటే గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి 5000 పోస్టులకు ఈ ప్రభుత్వం మళ్ళీ ఒక 5500 పోస్టులు కలిపి మాత్రమే 11000 మాత్రమే ఫిల్అప్ చేస్తుంది. మన డిమాండ్ ఏంటంటే అప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉండి ఈరోజు ప్రజాపక్షంలోకి వచ్చినంత మాత్రాన ప్రతిపక్షంలో ఇచ్చిన మాటను మీరు దయచేసి మరవద్దు. మేము తీవ్రవాదులేం కాదు, ఏమంటే అన్ఎంప్లాయ్మెంట్ కాదు, వి ఎడ్యుకేటెడ్, వీఆర్ ఎడ్యుకేటెడ్, వినో ఎవ్రీథింగ్. కాకపోతే మా కోసం మా అండగా నిలబడినటువంటి రేవంత్ అన్న గారు గుర్తించాలి మమ్మల్ని. అన్నగారు మాకు మాకు మీతో కొట్లాడిన తర్వాత ఆర్థిక బలం లేదు, ధనబలం లేదు, ఏ బలం లేదు, కానీ మా ఏంటంటే నిరుద్యోగులం, బతకడానికి కోసం మేము ఈరోజు ఎన్నో కష్టాలు పడుతున్నాం. సో దానివల్ల మా డిమాండ్ ఏంటి సార్ అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమయాన్ని టెట్టు రిలీజ్ అయిపోయింది కాబట్టి మీరు ఈ షెడ్యూల్ ఇంకా తాత్కాలికంగా మీరు పెట్టడం వల్ల చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులందరూ కేవలం టెట్ మీదే ఫోకస్ చేసి డిఎస్ అంశాన్ని కొంచెం ఏమంటాం ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో దాన్ని ప్రిపేర్ చేయడానికి రిఫర్ చేయడానికి సమయం కాదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే తక్కువ సమయంతో అంటే మినిమం 45 డేస్ ఖచ్చితంగా వాయిదా కావాలి. ఆ వాయిదాతో కూడినటువంటి మా హక్కులను మేము గుర్తిస్తున్నాం సార్. ఈరోజు మేము ఉద్యమం చేస్తలేము, కొట్లాడతలేము, మేమైన ర్యాలీ చూస్తలేము, ఎవ్వరిని ఏం మాట్లాడతలేము, పల్లెత్తు మాట కూడా అంటలేము. అడుక్కుంటున్నాం, గత ప్రభుత్వాన్ని అడుక్కున్నాం, ఈరోజు కూడా మేము అడుక్కుంటున్నాం. ఎందుకంటే మా బతుకులు అడుక్కోవడం కదా, మాకేం తెలుసు సార్ ఒక ఓటు వేయడం తప్ప. అదే మేము చేసిన తప్ప. ఈరోజు మేమేమన్నా ప్రశ్నిస్తున్నాం, అంతకంటే ఇంకేం చేస్తున్నాం? సో దానివల్ల మేమే మా డిమాండ్ ఏంటంటే ప్రధానమైన డిమాండు వాయిదాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. వాయిదాను ఇమీడియట్గా 45 రోజులతో కూడినటువంటి వాయిదాను మీరు డిమాండ్ చేయండి, ఖచ్చితంగా మీరు ఇవ్వండి. అది మీరు పరిశీలించదగ్గ అంశమే, మీ పరిధిలో ఉన్నటువంటి అంశమే. రెండవది సార్, ప్రభుత్వాలు మార్చుకొని ఉన్నటువంటి మేము ఖచ్చితంగా మెగా డిఎస్సిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాయిదాతో కూడినటువంటి మెగా డిఎస్సిని మీరు డిమాండ్ చేయండి, రిలీజ్ చేయండి. అంతవరకు మా పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగి గత వారం రోజులుగా 7 రోజులుగా చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఆయన పెట్టినటువంటి డిమాండ్స్లో మా డిఎస్సి అంశం కూడా ఉంది. ఏ అంశం పెట్టినా సరే దాన్ని ఖచ్చితంగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పరిష్కరిస్తారని, మాకు అనుకూలమైన నిర్ణయం వస్తుందని ఆల్రెడీ మేము షెడ్యూల్ ప్రకటించినాము. తాత్కాలికంగా ఆన్లైన్ డేట్ లేవంటే వాయిదాతో కూడిన ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినా సరే కండక్ట్ చేయండి. మేము అనేది ఆన్లైన్ అంటలేము, ఆఫ్లైన్ వీ కెన్ రైట్ ఎనీథింగ్, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వాయిదాతో కూడినటువంటి వాయిదాని ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎగ్జామ్ పెట్టాలి. మినిమం 45 రోజులు టైం ఇవ్వాలి. ఇచ్చిన సిలబస్ కంప్లీట్ చేయడానికి అయితే మా చేత అయితే లేదు సార్. మేము అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలి. ఇంకోటి, గత ప్రభుత్వంలో మార్చినప్పుడు ఇదే కొట్లాడి డిఎస్ ఆఫీస్ ముందులా కొట్లాడినాం మేము. ఎందుకు కొట్లాడినాం సార్? మా బతుకులు మారుతామనే కదా మేము కొట్లాడింది. మేము చేసిన తప్పేం సార్? ఊళ్ళోకి పోయి అమ్మ నాన్న కాలు ముక్కి, వాన్ కాలు ముక్కి, వీని కాలు ముక్కి కాంగ్రెస్కి ఓటు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. అదే సార్ మేము చేసిన తప్పు. రేవంత్ అన్న గారు బలమూరు వెంకటన్న అన్న కానీ ఎవరైనా సరే ఈరోజు ప్రతిపక్షం ప్రజాపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మమ్మల్ని గుర్తించకపోతే మాకు న్యాయం జరగకపోతే మీరు తప్ప ఎవరు చేస్తారనా? ఎవరి మీద కొట్లాడుతున్నాం మేము? మన కోసమే కదా. కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్ను మీరు పరిష్కరించి మొదటిగా వాయిదాని ఇవ్వాలి, 45 రోజులతో కూడిన వాయిదాని ఇవ్వాలి. ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాతనే సరే కానీ ఖచ్చితంగా పోస్టులు కలపాలి. మీరు అనుకోవచ్చు మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం మాకు పోస్టులు కావాలని చెప్పేసి. సార్, గత 15 ఏళ్ళలో జీవితాలు కోల్పోయినాం సార్. గడిచిన 15 ఏళ్ళకెళ్ళి మాకు న్యాయం జరగాలంటే 10 పోస్టులన్నా కావాలన్నా వద్దా? భవిష్యత్తు తరాల వరకు భవిష్యత్తు ఉంది, వాళ్ళ కోసం ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి పోస్టులు మాత్రం ఆపడం అనేది సరైనటువంటి విషయం కాదు. ఖచ్చితంగా వాయిదాని ఇవ్వండి, 45 రోజుల వాయిదాతో పాటు ఖచ్చితంగా పోస్టులు పెంచండి. ఖచ్చితంగా ఏమంటే డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేస్తుందని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను మార్చిన విషయంలో మా వంతు పాత్ర మేము పోషించినాం. కాబట్టి మీరైనా నమ్మండి, ఓట్లేసి మళ్ళీ అడిపించుకునే పరిస్థితి మనం తీసుకురావద్దండి. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి పెద్దలు కానీ మినిస్టర్ కానీ, అదేవిధంగా ఏమంటే గోమటిరెడ్డి సార్ గారు బహిరంగ లేఖ రాసిండు, దానికోసం ఆయన కట్టుబడి నిలబడ్డాను. డిసెంబర్ 9 సోనియా గాంధీ తల్లి ఏమంటే బర్త్డే సాక్షిగా అసెంబ్లీలో ఫస్ట్ డిఎస్ అంశం అనే పిలుస్తాను. ఇచ్చిన మాట మీరే తప్పితే ఇలా సార్, ఇచ్చిన మాట మీద మేము నిలబడ్డాం, మీరు నిలబడాల్సిన బాధ్యత మీదే సార్. వాయిదాన్ని డిమాండ్ చేసి ఖచ్చితంగా పోస్టులు డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మేము చాలా 3 సంవత్సరాలుగా కుటుంబాలకి దూరంగా, పిల్లలకి దూరంగా ఉంటున్నామండి. మాకు ఏ పండుగలు లేవు, ఏ కార్యక్రమాలు లేవండి. మేము పుస్తకాలు పట్టుకునే ఉంటున్నాం. మా కుటుంబం మా కోసం ఎంతో ఖర్చు పెడుతుంది. 3 సంవత్సరాలు వెయిట్ చేసినాం కదా, మీరు టైం ఇవ్వండి, మాకు మరొక 2 నెలల టైం ఇవ్వండి. మేము మాకు ఇంతవరకు ఇచ్చిన సిలబస్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాం. మొన్నదాకైతే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాసినాం, మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినాం, అంతకుముందు టెట్ ఎగ్జామ్ రాసినాం, రాస్తూనే ఉన్నామండి. మాకు కూడా కొంచెం సిలబస్కి టైం కావాలి కదండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, మాకు ఇప్పుడు మీరు 11000 వేసిండ్రు, సంతోషమే. బట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా 18000 పోస్టులు ఎస్జీడీ నుంచి ఎస్ఏకి ప్రమోషన్స్ ద్వారా వెళ్ళారు కదండి.
ఆ 18,000 పోస్టులు ఖాళీగానే అవుతున్నాయి కదా. మరి ఆ ప్లేస్లో ఇప్పుడు మాకు ఫిల్అప్ చేసిండ్రే అనుకోండి, 11,000కు 18,000 అవసరం లేదండి. ఇంకొక 15,000 యాడ్ చేసి 25,000 మీరు ఫిల్అప్ చేయండి, మీకు ఇంకా 4,000 మిగులుతాయి. తర్వాత 5 ఇయర్స్ మీరే కదా వేయలేది, దాని తర్వాత ప్రతి సంవత్సరము ప్రతి కొంతమంది రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతుంటారు, మళ్ళీ పోస్టులు ఖాళీ అవుతాయి కదా. మీరు నెక్స్ట్ డిఎస్సికి కూడా మీకు సీట్లు మిగులుతాయి. ఎందుకండి మా జీవితాలతో ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? ప్రతి ఎగ్జామ్ మేము కండక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఏ ఒక్కటి వచ్చినా మా కుటుంబాలు బాగుపడతాయని. మేము పిల్లలకు దూరంగా కుటుంబాలకు దూరంగా ఏ కార్యక్రమాలు నోచుకుంటలేము, కనీసం రోజు కూలు చేసుకునే వాళ్ళన ప్రశాంతంగా పొద్దుసానం పనిచేసి రాత్రికి పడుకుంటున్నారండి. మాకు ఆ ప్రశాంతతనే లేదు అసలు. ఎందుకోసం అంటే ఏదో ఒక ఉద్యోగం వస్తే మేము సెటిల్ అవుతామని ఉద్దేశం, కుటుంబాన్ని మేము మంచిగా ఇంకా కొంచెం ముందుకు అభివృద్ధి తీసుకెళ్తామని. మీరే చెప్తున్నారు కదా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తామని. అభివృద్ధి అనేది విద్య ద్వారానే కదా సాధ్యమయ్యేది. ప్రాథమిక పాఠశాలల్లో విద్య లేనిది, హై స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉంటే ఏం లాభం? మీరు ఎంతమందిని ప్రమోషన్ చేసి హై స్కూల్కి పంపిస్తే ఏం లాభం? ప్రైమరీ స్కూల్లో పిల్లలు ఉండాలి కదా, మరి పిల్లలు రావాలంటే టీచర్స్ ఉండాలి. టీచర్సే లేనప్పుడు పిల్లల్ని ఎవరు పంపిస్తారండి? ఇప్పుడు నేనే చెప్తున్నా, నా పిల్లల్ని కూడా నేను ఒక ప్రైవేట్ స్కూల్ పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్కరు ఇద్దరు టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు? ఏకపోతే పాఠశాలలు ఒక ఉపాధ్యాయుడు బయటికి వెళ్ళినట్టు ఇంకా రోజు పిల్లలకి అందరికి స్కూల్ బందే. ఒక ఎంఈఓ ఆఫీస్లో మీటింగ్ ఉందన్న, ఒక స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఉందన్న, ఒక ఎస్ఎంకి ఒకవేళ టీచర్కి ఏదైనా హెల్త్ బాగాలేక సిక్ అయి ఉండే స్కూల్కి రాలేకపోయిందంటే పిల్లలకి హాలిడేసే, ఏం లాభం అండి? ప్రాథమిక స్థాయిలో మనకు ఎవరైనా చెప్పేది ఏంటి, పునాది బలంగా ఉండాలి, అప్పుడే ఏది నిర్మించినా అది గట్టిగా ఉంటుందని. మరి పునాదే బలంగా లేనప్పుడు ఏం లాభం అండి? గవర్నమెంట్ ఎప్పుడైనా సరే మనకి ఏ కమిషన్ అయినా చూడండి, ఫస్ట్ మనకు బేసిక్ విద్య స్టార్టింగ్ ప్రాథమిక విద్యనే బలంగా ఉండాలని చెప్పారు, కానీ ఏదో విశ్వవిద్యాలయాలు బలంగా ఉండాలి అని చెప్పలేదండి. మీరు కూడా విద్యావంతులే, మేము ఓటేస్తేనే మీరు అధికారంలోకి వచ్చిండ్రు. మీకు ఓటేయమని మేము ఎంతమందికి చెప్పినామో మాకు తెలుసు. మీకు ఓటేయాలని మేము ఎంతమంది దగ్గర ఎన్ని మాటలు అనిపించుకున్నామో మాకు తెలుసు. అవన్నీ ఇప్పుడు అనవలసిన అవసరం లేదు. కాకపోతే మేము నిరుద్యోగులము, ఉద్యోగాల కోసము ఇబ్బంది పడుతున్న వాళ్ళము, ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేస్తలేము. కేవలం మిమ్మల్ని హానబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేమేం మిమ్మల్ని తిట్టట్లేదు. ఇప్పటికి కూడా మీరంటే మాకు గౌరవం ఉంది, ఆ గౌరవం ఉన్నందుకే మేము ఏమంటున్నామో మా యొక్క అభ్యర్థనని మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి చాలామంది మంత్రులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి మాకు మద్దతు తెలిపినరండి. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇంకా కొంతమంది ఇప్పుడు వాళ్ళు వెళ్ళి సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడడానికి టైం ఉంది, కానీ ఏంటండి ఇక్కడ 7 రోజుల నుంచి 8 రోజుల నుంచి మోతీనాయకన్న ఏమిటి ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా, వచ్చి పరామర్శిస్తే ఏమవుతుందండి? ఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రావడానికి మీకు అవకాశం ఉంది, కానీ 2 సంవత్సరాల క్రితము ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే గాంధీ భవన్ హాస్పిటల్కి వెనుక గేట్ నుంచి వచ్చి ఒక బాధితుడిని పరామర్శించిందని విన్నామే. మరి ఈరోజు ఏమైందండి? ఈరోజు మెయిన్ గేట్ అని తెలుసుకొని స్వాగతం పలుకుతాయి కదా, రండి లోపలికని, రావడానికి అవకాశం లేదా? మీకు విదేశ పర్యటన ఏమంటాం, ఢిల్లీకి వెళ్తున్నారు, వరంగల్ వెళ్తున్నారు, ఖమ్మం వెళ్తున్నారు, మీకు ఎక్కడ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది? ఇదే హైదరాబాద్లో ఉన్న ఇదే మోతీలాల్ నాయకులను పరామర్శించి మా డిమాండ్స్ ఏందో మీరు వినాలని మేము కోరుకుంటున్నామండి. మేమేం పెద్దగా మీ ఆశలు కోరుకోవడం లేదు, మీ పదవులు కోరుకోవడం లేదు. మా యొక్క వినతి ఏంటంటే మాకు పోస్టులు పెంచాలి, సమయం ఇవ్వాలి, అంతకుమించి ఇంకేం లేదు.